హాయ్ అండి, నేను మీ వెన్నెల. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెన్నెల కుక్స్ అండ్ క్రాఫ్ట్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా అందరూ? ఈరోజు వచ్చేసి నేను సింపుల్గా ఎగ్ బజ్జీ చేస్తున్నాను. అది ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా? రండి మరి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుంటున్నాను. ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుందాము. చూడండి, 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్. ఆయిల్ హీట్ అవ్వాలి బాగా. ఆయిల్ హీట్ అయింది కదా, ఇప్పుడు అందులో పోపు దినుసులు వేసుకుందాము. ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, పచ్చెనగపప్పు, మినపప్పు. పోపు బాగా వేగాలి. చూడండి, పోపు ఇలా వేగింది కదా. ఇప్పుడు అందులోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకుందాము. నేను 2 మీడియం సైజ్ ఆనియన్స్ కట్ చేసుకున్నాను. ఇప్పుడు అందులోనే కరివేపాకు కూడా వేసుకుందాము. 2 పచ్చిమిర్చి కూడా ఇలా వేసుకుందాము, ముక్కలుగా కట్ చేసుకొని. ఆనియన్స్ బాగా వేగాలండి, లైట్గా పింక్ కలర్ దాకా రావాలి. అప్పటిదాకా వేపించుకోవాలి, అప్పుడే ఎగ్ బజ్జీ అన్న చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు అందులోనే 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుందాము. రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకుందాము. ఉప్పు వేసుకుంటే ఆనియన్స్ త్వరగా మగ్గిపోతాయి, అందుకని ముందే వేస్తున్నాను నేను ఉప్పు అన్నది. ఉప్పు వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకుందాము. చూడండి, ఈ ఆనియన్స్ వేగేలోపు మనం గుడ్లు పగలు కొట్టుకుందాము. ఇలా డైరెక్ట్గా వేసుకుంటే పెంకులు పడతాయి కదండి, అందుకని నేను ఇలా గిన్నెలో వేసి పగలు కొట్టుకొని ముందుగా తర్వాత ప్యాన్లో వేస్తాను. ఎగ్ పగలు కొడతాం నాకు పెద్ద టాస్క్ అండి, ఎన్నిసార్లు పగలు కొట్టా నాకు సరిగ్గా రానే రాదు. మీరు ఎంతమందికి ఇలా ఎగ్ పగలు కొడతాం రాదో కామెంట్ చేయండి చూద్దాం. చూడండి, ఆనియన్స్ కూడా బాగా వేగిపోయాయి. చూడండి, లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ కూడా వచ్చేసాయి కదా. ఇప్పుడు మనం కాచుకున్న ఎగ్స్ వేసుకుందాము. నేను 3 ఎగ్స్ వేసుకున్నానండి, ఇలా పగలగొట్టుకొని. ఇలా వేసిన తర్వాత కదిలీకూడదండి, కొంతసేపు అలానే వదిలేయాలి. మూత పెట్టుకుందాం మనం. మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు అలా మగ్గించుకుందాము ఎగ్స్ ని కదిలీకుండా. చూడండి, ఇప్పుడు స్లోగా కొంచెం కొంచెంగా తిప్పుకుందాము. చూడండి, ఇలా చిన్నగా కట్ చేసుకుంటూ తిప్పుకుందాము ఒక్కొక్క ఎగ్ ని. మీకు కావాలంటే ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా అయినా ఉంచుకోవచ్చు, లేకపోతే కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కూడా చేసుకోవచ్చు అండి. నేను కొంచెం చిన్న చిన్న ముక్కలు చేస్తున్నాను, మరి అంత పెద్ద ముక్కలు ఎందుకులే అని. కట్ చేసుకోవచ్చు మనం. ఈ కర్రీ చాలా సింపుల్గా అయిపోతుందండి త్వరగా. ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు, మనకి కొంచెం హెల్త్ బాగాలేనప్పుడు ఇలా త్వరగా చేసేసుకునే రెసిపీ ఇది. చూడండి, ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం కారం వేసుకుందాము. నేను ఫస్ట్లో ఏం వేయలేదండి కారము, లాస్ట్లో వేస్తున్నాను. కొంచెం 1/2 టేబుల్ స్పూన్ కారం వేస్తున్నాను ఇప్పుడు. కారం కూడా వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి, ముక్కలకు బాగా పట్టేటట్టు కారము. మీరు కావాలంటే ఎగ్ మనం గిన్నెలో పగలగొట్టుకున్నాం కదా, ఆ లిక్విడ్లో కూడా కారం వేసుకోవచ్చు అండి. మీరు వేసుకోవాలనుకుంటే అలా అయినా వేసుకోవచ్చు, ఇలా లాస్ట్లో అయినా వేసుకోవచ్చు కారాన్ని. ముక్కలకి అంతా బాగా కారం పట్టేటట్టు కలుపుకుందాం ఇప్పుడు.
ఇలా కారం వేసాక మరో 2 నిమిషాలు ఇలా బాగా వేపుకోవాలి. కారం కూడా ముక్కలకు బాగా పట్టాలి కదా. సో ఇలా 2 నిమిషాలు మళ్ళీ మూత పెట్టుకొని మగ్గించుకుందాము. అయిపోయిందండి ఎగ్ బజ్జి. అంతే అండి, ఎంతో సింపుల్ కదా. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.